బాలాజీ ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళు ఇల్లు అమ్మే ప్రపోజల్ పెడితే ఈయన వాళ్ళకి 10 లక్షలు ఇచ్చాడు సగం ఇల్లు తీసుకునే విధంగా. తర్వాత ఈ భాగాలు పంచే విషయంలో వాళ్ళు సరిగ్గా పంచనందుకు అడిగినందుకు ఇతన్ని కొట్టడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులు బాలాజీ ప్రమీల వాళ్ళ పిల్లలు కలిసి ఈయన్ని కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత ఆయన హాస్పిటల్ నుంచి ఇక్కడికి వచ్చాడు గాయాలతో. అతన్ని దగ్గర దరఖాస్తు తీసుకుని కేసు కట్టడం జరిగింది. అంటే యాక్చువల్గా పంచాయతీ అయితే వాస్తవం ఈయన డబ్బులు ఇచ్చిన తర్వాత ఈయన చెప్పిన విధంగా బాగా పరిష్కారం చేయనందుకు ఈయన క్వశ్చన్ చేయడంతో వాళ్ళ ఇంటి సభ్యులందరూ కలిసి కుట్టారు. ఇతను ఒకడే ఉన్నాడు. ఇతను చెప్పడం 10 లక్షలు అంటున్నాడు. అది వెరిఫై చేస్తామండి. అసలు ఏం జరిగింది? 38 గజాలు 40 గజాలు అలా ఇస్తానని చెప్పారంట. దాన్ని సరిగ్గా రాయనందున ఇతను లేని సమయంలో వాళ్ళ అమ్మగారికి ఏదో చెప్పడం జరిగింది. తర్వాత వచ్చి ఇలా చేయడం ఏంటని అడగడం వల్ల కొట్టాడు. ఇద్దరు భార్యాభర్తలు ఫస్ట్ అయితే పిలిపించిన పోలీస్ స్టేషన్. బాలాజీ ప్రమీల భార్యాభర్తలు, అదే ఇంటి ఓనర్స్ అన్నమాట. తీసుకున్నాము. తర్వాత ఇప్పుడు వాళ్ళకి నచ్చలేదు, ఆ బాగా పరిష్కారం నచ్చలేదు. అంటే అమ్మమ్మ అని అంటున్నారా, దేనికోసం గొడవ లేదు? అంటే అదే ఇప్పుడు ఉన్నది 70 గజాల్లో ఒక 40 గజాలు ఎంతో ఇస్తానని చెప్పారంట. ఇవ్వలేదంటే అడిగినందుకు, లేదంటే మేము సగం ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఆ విషయాల్లో వాళ్ళిద్దరికి గొడవ జరిగింది, కొట్లాడుకోవడం. అదే కొట్టారు అతన్ని వినోద్. 324, 506, 30 with 34 IPC లో చేసినాం.